ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఆసరా పెన్షన్ పంపిణీ చేసిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలని విధంగా 57 సంవత్సరాలుగా కూడా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్రెడ్డి, జడ్పీటీసీ శంకర్ పటేల్, ఎంపీపీ వల్లేపల్లి సునీత, జిల్లా కోఆప్షన్ నెంబర్ ఎండి సి రాజుద్దీన్, తెరాస మండల అధ్యక్షులు ఏజాజ్ ఖాన్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, ఎంపీటీసీ సలీం, పోతంగల్ సర్పంచ్ వర్ణి శంకర్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి 100 కోట్లు, ఇప్పటికి 500-600 కోట్లు ఇచ్చినాం. 40,000 మంది పెన్షన్ ఇస్తున్నాం. 10,000 మంది డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం. 60,690 ఇళ్లకు నల్లలు పెట్టించినాం. 42,000 మంది రైతులకు మోటార్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. మరి ఒక కాన్ఫిడెన్స్ గా చెప్తున్నది, మన కాన్ఫిడెన్స్ డేటా ఇది. ఇన్న ఇచ్చేది రైతులకు మేలు చేయటానికి, పండిన ప్రతి గింజ కొంటున్నాం, పైసలు నగదేస్తున్నాం. ఏ ప్రభుత్వంలో కూడా పండిన గింజ ఉండలేదు. ఎక్కడ మొత్తం ఏదో నామకే వస్తే కొంత కొంటారు, వదిలిపెట్టేస్తారు. మొన్న ఛత్తీస్గఢ్ గల స్పీకర్ గారు వచ్చారు, మా సర్పంచ్ నాది వినాలే, మళ్ళా టైం దొరకదు కాబట్టి మీకు కూడా తెలవాలి. ఆ స్పీకర్ గారు వస్తే అడిగిన మీద పట్టుబడితే కదా, ఎంత ఎన్న కొంటూ ఎన్ని కొంటూ రైతు దగ్గర అన్న ఎంతనా వండండి సార్, మేము 10 గంటలు ఉంటాం. ఇప్పుడు ఎక్కువ యాడ్ అమ్ముకోవాలి, వాళ్ళు ఇష్టం ఎక్కడ నమ్ముకోండి. ఇప్పుడు బయట వంటోడు దిక్కులేడు, ఆఖరికి ఎక్కడ నమ్ముకోండి యాడ్ ఖర్చు అమ్ముకున్నారంటే, బాన్సువాడ నాగలగాం గిరిమయ్య కొడుకు ఎంతన్న గిల్లి ఖర్చు లారీ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని అక్కడ రవాణా ఖర్చు పెట్టుకుని 1,300 కింటలు అమ్ముకుపోయినాడు. 1,300 రూపాయల కింటలు అమ్ముకోయారు. ఇంకా నేను మనం మిర్యాల కూడా పోయినా ఆడ 1,300కి అమ్ముకోయారు. మన రైతులకు కూడా ఈరోజు కంటికి రెప్పలా కాపాడుకుంటా ఉన్నాం, గింజ కొంటున్నాం, ప్రతి గింజ వారం రోజుల లోపల పైసలు మీ ఖాతాలో వేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా చాలా తెలియనటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి, దేశంలో ఏం జరుగుతుందనేది. ఈ రకరకాలుగా ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒక్కటి ఏ పొందు నాకు చేయదని పట్టుకుని మాట్లాడతాం. అంటే మేము చేసిన కార్యక్రమాలన్నీ మీరు అందరు చేయండి, చేసి చూపించండి, బాగుంటుంది కదా, మేము వద్దంటున్నాం. కాబట్టి ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా ఇప్పుడు అందరు ఎక్కడ వరకు అక్కడ కూర్చోండి,